ఇట్ ఇస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నాను. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట. ఫోన్ పెట్టేకనే ఆయనతో ఎలా మాట్లాడిస్తారా? పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముచ్చంజయ నాయుడు గారు బారసాలు రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి ఏమిరా బారసాలకి రానని చెప్పినామంటని మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి తెచ్చిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క దూరిదారా. అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నారంట. రేపే బారసాల. నా పతకము చరమ దశకు వచ్చినది, నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే నేను టోటల్ గా జయమతో జంప్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పెద్దయ్య అక్కడ చూడండి, చూడవే అక్కడ. చాలా సంతోషంగా ఉండదురా. ఇది నా ఇల్లేనా అనిపిస్తాండది. పెద్దయ్య, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందా? ఇట్లానే ఉండాలిరా. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడకూడదు. కోపం చేసుకోనిలే, చెప్పు. ఆ మహేంద్ర నాయుడు ఫ్యామిలీని వదిలేద్దాం పెద్దయ్యా. అంటే ఆయన వదలొద్దు, ఆయన ఫ్యామిలీని వదిలేద్దాం. ఆ మహేంద్ర నాయుడిని వాళ్ళ తమ్ముడిని మాత్రం వేసేద్దాం మనం. కానీ అమాయకమైన ఫ్యామిలీ పాపం. పైగా మనం వాళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా పెద్దయ్యా. ఇప్పుడు మన ఇల్లంతా కోడళ్ళు మనవాళ్ళతో కలకలలాడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏదైనా అయితే మళ్ళీ సంతోషం వస్తుందా పెద్దయ్య? ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా శేషాద్రి. కాస్త ఆలోచించు. రేయ్ పెద్దోడా, నడిపోడా, ఈ పొద్దు నుంచి మహేంద్ర నాయుడు కుటుంబీకుల్ని సంపొద్దని తీర్మానం చేస్తాడా? మామయ్య, మీరు చాలా గ్రేట్. నువ్వు నిజంగానే మాట్లాడుతుండవా లేక గాలేమైనా సోకినారా? అలివేలు, నేను ఇడిచి పెడతాననేటిది మహేంద్ర నాయుడు కాదు, వాళ్ళ కుటుంబీకుల్ని. నా మాట విను. నాకు బుద్ధులు నేర్పాలని చూడమాక, నువ్వు బుద్ధి తెచ్చుకో. చూస్తుండా నేను పద్దినాల్సింది చూస్తుండా. ఇంటిల్లి పాది మారిపోయినారు, ఇంట్లో మనిషి సచ్చినారనేది మర్చిపోయినారు. వాడు పెద్దాడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుండాడు. వాడు ఆ టక్కులాడుతో సరసానికి దిగినాడు. నువ్వేమో మనవని ఎత్తుకొని మీస మేలేస్తూ మురిసిపోతుండావు. అందరూ పగలు మరిసిపోయి తైతక్కలాడుతుండారు. ఇంకా పోయి, నీ మొగుడు పోయినందుకు నేను గుడక బాధపడతాండా? నేనేమి పగలు మర్చిపోలే, అది వదిలి పెట్టుకో. లోపలికి. గిరిజ బావా, 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక మన ఫ్యామిలీ జోలికి ఎవ్వరూ రారు. మీరు ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం అందరికీ చెప్పావా? ఎవరెక్కడికి వెళ్ళినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను, నీకోసం వెయిట్ చేస్తుంటాను. అది కాదే, నేను విన్ను. ఇక నుంచి నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. క్షమించండి, ఆలస్యంగా వచ్చాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏమి ఈ అబ్బి, నీకు తెలిసినా ఎవరనుకుంటున్నారు?